విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా బాధితుల్ని పరామర్శించిన తర్వాత ఈ కామెంట్స్ చేశారు జగన్. తమ కుటుంబ వ్యవహారాలను రాజకీయం చేస్తారా అంటూ ప్రశ్నించారు. ప్రతి ఇంట్లో ఉన్న వ్యవహారాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? ప్రజల బాధలపై దృష్టి సారించండి అన్నారు. మా తల్లి చెల్లి ఫోటోలు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు, డైవర్షన్ పొలిటిక్స్ చేస్తున్నారు అన్నారు జగన్. వాటి గురించి ప్రచారం ఆపి ప్రజల మీద దృష్టి సారించాలన్నారు. ప్రజలు చాలా బాధల్లో ఉన్నారు, వారి బాధల్ని తీర్చడానికి మీరు ముందుకు రండి, కానీ కుటుంబాల వ్యవహారంలో తలదూర్చొద్దు అంటూ ఆయన ఇండైరెక్ట్ గా చెప్పారు. తమ కుటుంబ వ్యవహారాలను రాజకీయం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. పాలన వదిలేసి డైవర్షన్ కోసం తల్లి చెల్లి గురించి ప్రచారం చేస్తారా? మా తల్లి చెల్లి ఫోటోలు పెట్టి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ అందరి ఇళ్లలో ఉన్న వ్యవహారాలే, దాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? ప్రజల మీద దృష్టి సారించండి అని చెప్పేసి అన్నారు. వాటి గురించి ప్రచారం ఆపి ప్రజల మీద దృష్టి సారించాలి. కుటుంబ ఆస్తుల వ్యవహారంపై తొలిసారి స్పందించారు జగన్. తమ కుటుంబం వ్యవహారాలని రాజకీయం చేస్తారా అంటూ ప్రశ్నించారు జగన్. మా తల్లి మా చెల్లి ఫోటోలు పెట్టి డైవర్ట్ చేస్తున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా అందరి ఇళ్లలో ఉండేవే కదా అంటూ ప్రశ్నించారు. వాటి గురించి ప్రచారం ఆపి ప్రజల మీద దృష్టి సారించాలన్నారు. కుటుంబ ఆస్తుల వ్యవహారంపై తొలిసారి స్పందించారు జగన్. తమ కుటుంబ వ్యవహారాలను రాజకీయం చేస్తారా అంటూ సూటిగా ప్రశ్నించారు. పాలన వదిలేసి డైవర్షన్ కోసం తల్లి చెల్లి గురించి ప్రచారం చేస్తున్నారన్నారు జగన్. మళ్ళీ టాపిక్ డైవర్షన్ చేసి ఏమంటారు? ఈసారి మా చెల్లెలు ఫోటో పెడతారు, మా అమ్మ ఫోటో పెడతారు, నా ఫోటో పెడతారు. అయ్యా చంద్రబాబు, మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా, అయ్యా మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలు లేవా అని అడుగుతా ఉన్నా. అయ్యా ఇవన్నీ గర్ గర్కి హానీలు, ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉన్న విషయాలే. వీటిని నీ స్వార్థం కోసం వీటిని పెద్దవి చేసి చూపించడం, వీటిలో నిజాలు లేకపోయినా నిజాలను ఇంకారంతో ఎక్కువగా వక్రీకరించి చూపించడం, ఇవన్నీ మానుకొని ప్రజల మీద ధ్యాస పెట్టండి అయ్యా. ప్రజలకు జరుగుతూ ఉన్న అన్యాయాల మీద ధ్యాస పెట్టండి అయ్యా. ప్రజలకు జరుగుతూ ఉన్న కష్టాలలో పాలు పంచుకోండి అయ్యా చంద్రబాబు అని ఈరోజు చంద్రబాబుని అడుగుతా ఉన్నాను.